తందూరీనా? తందూరీ సార్ ఇది. వాడు కోల్ అనేది అంత లావైనాడు ఫ్రెండ్స్. చూడండి సార్ కరెక్ట్ గా గమనించండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఇక్కడ మా ట్రిప్లో భాగంగా చిబ్బలాపూర్లో ఇక్కడ మెయిన్ హైవేలో శ్రేయస్ రెస్టారెంట్ అనే ఒక రెస్టారెంట్ కనిపించింది. ఇక్కడ ఫుడ్ ఎలా ఉందనేది ఇక్కడ టేస్ట్ చేయడానికి మేము వచ్చాము. దాని రివ్యూ కూడా ఒకసారి చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే శ్రేయస్ రెస్టారెంట్. ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు, చెట్లు చాలా బాగున్నాయి మనకి ఎంట్రెన్స్లోనే. లోపలికి వెళ్ళగానే మనకి ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. పైన పెంకులు, చిన్న చిన్న రూమ్స్, ఫ్యాను, బయట కూడా చాలా బాగుంది. అంటే రెస్టారెంట్ బయట మనకి ఫ్యామిలీస్ ఎక్కువ మంది కూర్చోవడానికి పెద్ద పెద్ద సోఫాలు కూడా ఉన్నాయి హాల్ మాదిరి. ఇక్కడ రైట్ సైడ్లో చూడొచ్చు, ఆ లెఫ్ట్ సైడ్లో మనకి కిచెన్. ఈ రెస్టారెంట్లో ఈ రెస్టారెంట్ అడ్రస్ వచ్చి చిక్బలాపూర్లో మెయిన్ రోడ్లోనే వస్తుంది, ఈజీగా క్యాచ్ చేయొచ్చు. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ఇదే టోటల్ రెస్టారెంట్ యొక్క వ్యూ చూస్తున్నారు మీరు. ఇక్కడ కొద్దిగా రేట్లు మాత్రం ఈ రెస్టారెంట్లు ఎక్కువ, ఫుడ్ కూడా అదే విధంగా చాలా చాలా బాగుంది. ఇక్కడ సింగిల్గా కూర్చోవడానికి కూడా చైర్లు మనకి సోఫాల మాదిరినే ఉన్నాయి. బ్యాక్ సైడ్ కింద చాలా మెత్తగా బ్రెడ్లు మాదిరి ఉన్నాయి మనకి మెత్తగా, చాలా సూపర్గా ఉన్నాయి చైర్లు కూడా. లోపలికి ఎవరు రాకుండా మనకి డోర్స్ కటన్ కూడా ఉంది, క్లోజ్ చేసేయచ్చు, ఎవరు రారు. చాలా ప్రైవసీకి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఈ రెస్టారెంట్లో. ఇక్కడ దాదాపు ఒక 500 దాకా మనకి ఐటమ్స్ కూడా కనిపిస్తాయి చూసుకోవచ్చు. ఇప్పుడే బెంగళూరు బయలుదేరినాము, మధ్యలో చాలా ఆకలి అయితుంటే హైవేలో ఇక్కడే చూసాము. రైట్ సైడ్లో మాకు శ్రేయస్ రెస్టారెంట్ కనపడింది, దాంట్లో టేస్ట్ చూద్దామని వచ్చినాము. ఆర్డర్ చేసినాము, ఇచ్చిన 500 ఆర్డర్. ఏమేమి ఆర్డర్ ఇచ్చినారు చెప్పారు? ప్రజెంట్గా అందరికీ వచ్చేసి రోటీలు చెప్పినాము, రెండు రోటీలు చెప్పినాము. అందులోకి కర్రీ వచ్చేసి కాజు కర్రీ ఒకటి చెప్పినాము, పన్నీర్ కర్రీ ఒకటి చెప్పినాము. రోటీ ఇది వచ్చేసి రెండు కర్రీలు వచ్చినాయి, మష్రూమ్ కర్రీనా కాజునా? కాజు, కాజు కర్రీ. కాజు కర్రీ, ఇది మష్రూమ్ కర్రీ. బాగా రాయలసీమ స్టైల్లో ఉంది, బాగా కారంగా కనిపిస్తుంది మసాలా అంతా. పవన్ ఎట్లుందే? చాలా బాగుంది. ఈ మష్రూమ్ కర్రీ ఎలా ఉంది, అదే ఎలా ఉంది? ఊరికే చెప్పాలి పవన్, మష్రూమ్ కర్రీ చాలా స్పైసీగా ఉంది. చాలా కాలుతుంది. వేడిగా ఉందా? చాలా వేడిగా ఉంది. రాజు మసాలా చాలా బాగుంది. రెండు బాండాయా? కారము ఉప్పు అన్ని మసాలా చాలా బాగుంది. ట్రై చేయచ్చు ఎవరన్నా? మష్రూమ్ చాలా స్పైసీగా ఉంది. రాజు మసాలా చాలా. ఇక్కడ ఎవరైనా కొత్త వాళ్ళు ట్రై చేయొచ్చా? చాలా బాగుంటుంది, ట్రై చేయొచ్చు. ఫ్రెండ్స్, ఫుడ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. మీరు వచ్చిన టేస్ట్ చేస్తారు కూడా బాగానే ఉంది. బాగున్నాయా? ట్రై చేస్తా. అద్భుతమని చెప్పలేము, బాగుంది. బాగుంది, సేమ్ మన ఆంధ్ర స్టైల్లోనే ఉంది. మనకి కొన్ని చోట్ల అయితే కొద్దిగా స్వీట్గా ఉంటాయి, ఇక్కడ మాత్రం సేమ్ మన ఆంధ్రాలో ఎట్లుంటుందో సేమ్ అదే విధంగా ఉంది. టేస్ట్ మాత్రము చాలా బాగుంది. ఇప్పుడు తింటా అనేది మష్రూమ్ కర్రీ. ఇంకొక కర్రీ వచ్చి పన్నీరా, ఒకటి మష్రూమ్, ఒకటి కాజు. ఓకే, జీడిపప్పు కర్రీ ఇది, కాజు. ఇది కూడా సూపర్గా ఉంది, చాలా చాలా బాగుంది.
రోటీ కూడా చాలా బాగుంది. మనకి కర్రీలోకి రోటీ, ఆనియన్స్, దోసకాయ అని ఇచ్చినాడు. చాలా చాలా సూపర్గా ఉంది. ముఖ్యంగా మనకి రెస్టారెంట్లో ఫుడ్ తినాలంటే ఓపిక అనేది చాలా ఉండాలి. మనం ఆర్డర్ చేసిన 15 నిమిషాలు 20 నిమిషాలకు వస్తుంది. ఓపిక అనేది మోస్ట్ ఇంపార్టెంట్. తందూరినా? తందూరి సార్ ఇది. ఓకే. వాడు కోల్ అనేది అంత లావు అయినాడు ఫ్రెండ్స్, చూడండి ఒకసారి కరెక్ట్గా గమనించండి. కానీ బాగుందా? బాగుంది సార్. నిమ్మకాయ పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది కదా. మష్రూమ్ వేడి వేడిగా జీరా రైస్ వచ్చింది. ఇప్పుడు దాంతో మష్రూమ్ కర్రీతో కలిపి తిందాం. జీరా రైస్ ఇది ఒక డిఫరెంట్ టేస్ట్గా ఉంది కదా. ఇదేమంత యావరేజ్, ఇది అంతే పెద్దగా లేదు. ఓకే ఓకే అంతే మీడియం ఉంది. జీరా రైస్, రోటీ, కర్రీస్ మాత్రం బాగున్నాయి. మష్రూమ్ కర్రీ ఇంకొకటి. 5.5 అవుతారా? చాలా బాగుంది. జీరా రైస్ మాత్రం యావరేజ్. కర్డ్ రైస్, కాజు, ద్రాక్ష, క్యారెట్. కర్డ్ రైస్ అడ్రస్ సూపర్గా ఉంది. జీడిపప్పు, ద్రాక్ష, క్యారెట్తో అడ్రస్ కూడా సూపర్గా ఉంది. ఫైనల్గా బిల్ అయితే మా చేతికి వచ్చేసింది. బిల్ వచ్చేసి 1055. మీకు ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.